ది వైజ్ చికెన్ ఒకప్పుడు ఒక విచిత్రమైన చిన్న గ్రామంలో మటిల్డా అనే తెలివైన ముసలి కోడి నేతృత్వంలో కోళ్ల గుంపు ఉండేది మాటిల్డా ఇతర కోళ్లలో తన జ్ఞానం మరియు దయకు ప్రసిద్ధి చెందింది ఒకరోజు పెరట్లో కోళ్లు పెకిలించుకుంటుండగా పెద్ద శబ్దం వినిపించింది ఒక నక్క తన తదుపరి భోజనంగా కోళ్లను చూస్తూ గ్రామంలోకి చొరబడింది భయాందోళనకు గురైన కోళ్లు మటిల్డా తప్ప భయంతో పరుగులు తీశాయి ఆమె వారిని చుట్టుముట్టింది మరియు ప్రశాంతంగా చెప్పింది నా స్నేహితులారా భయపడకు మన తెలివితో నక్కను అధిగమించాలి వారు జబ్బుపడినట్లు నటించి పెరట్లో పడుకోబెట్టడానికి ఆమె ఒక ప్రణాళికను రూపొందించింది అవి అప్పటికే చనిపోయాయని నక్కకు నమ్మకం కలిగించడం కోళ్లు మటిల్డా సూచనలను అనుసరించాయి మరియు వెంటనే నక్క జాగ్రత్తగా సమీపించింది కదలకుండా పడి ఉన్న కోళ్లను చూసి తన అదృష్టాన్ని నమ్మి ఒక్కొక్కటిగా దగ్గరకు వెళ్లడం మొదలుపెట్టాడు కానీ అతను మొదటి కోడిని పట్టుకోబోతుండగా మటిల్డా బిగ్గరగా సిగ్నల్ ఇచ్చాడు మరియు కోళ్లన్నీ పైకి ఎగిరి రెక్కలను విపరీతంగా కొట్టడం ప్రారంభించాయి నక్కను భయపెట్టాయి మటిల్డా యొక్క జ్ఞానానికి కృతజ్ఞతతో కోళ్లు తమ విజయంలో సంతోషించాయి ఆ రోజు నుండి వారు మటిల్డా నేర్పిన ధైర్యం మరియు తెలివితేటల పాఠాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ ప్రశాంతంగా జీవించారు చివరికి తెలివైన ముసలికోడి మటిల్డా తన తోటి కోళ్లకు ఈ ప్రక్రియలో అమూల్యమైన పాఠాన్ని బోధిస్తూ శౌర్యం మరియు తెలివితేటలు అత్యంత భయంకరమైన శత్రువులను కూడా అధిగమించగలవని చూపించింది